స్తోత్రం మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియచేస్తూ ఈరోజు కొరకై ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన మంచి వాగ్దానమును సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనం నుండి మనము చూద్దాం. నేను మీ మధ్యను నివసించుచున్నాను. ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి హృదయములకు ప్రభు ఆశీర్వదకరంగా మార్చునుగాక. ఇది ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. ఇశ్రాయేలుకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఐగుప్తు చెర నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత మోషే నాయకత్వంలో నాయకత్వంకే సంపూర్ణముగా ఇశ్రాయేలును దేవుడు విడిచిపెట్టలేదు. బాహ్యంగా మోషే ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్నాడు, కానీ దేవుడే ఇశ్రాయేలుకు నాయకుడు. ఇశ్రాయేలులు వారు చేసే అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలుకు ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుకు వెనుకాయన వెనుకుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుకు కుడి ఎడమల ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేళ్ల మధ్య ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. విడిపించబడిన తర్వాత మీరు వెళ్ళండి అని దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. శారీరకంగా వారి మధ్య ప్రభు వారు లేకపోయినప్పటికీ ఆత్మరూపిగా ఆయన వారి మధ్య నుండి నడిపించారు. అందుకు ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు కదా, ఇదిగో నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను. అయితే నేను అలాగే మీ మధ్య ఉండి నివాసం చేస్తూ మిమ్మల్ని నడిపించాలి అంటే, మీ ప్రతి అవసరత తీర్చాలి అంటే తీర్చబడాలి అంటే, క్షేమముగా నేను మీకు చేసిన వాగ్దాన భూమికి మీరు చేరాలి అంటే, మీలోనికి అపవిత్రత రాకోకుండా మీరు జాగ్రత్త పడాలి. నేను మీ మధ్య ఉండాలి అంటే మీలోనికి అపవిత్రత రానియకూడదు. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధమైన స్థలములలో ఉండేవాడను, అపవిత్రమైన స్థలంలో నేను ఉండేవాడను కాను. గనక మీరు పరిశుద్ధంగా పరిశుద్ధులుగా ఉంటే, పరిశుద్ధమైన స్థలముగా మీరుంటే అక్కడ నేను మీ మధ్య ఉంటాను అని ఇశ్రాయేలుకు దేవుడు సెలవిచ్చినట్లుగానే యేసు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన మనము కూడా దినదినము ప్రార్థన ద్వారా మన ప్రతి విధమైన పాపములను అవిధేయతలను ఒప్పుకుంటూ పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధులుగా మనం ఉండగలిగినట్లయితే ఆయన మన హృదయములో నివాసము చేస్తారు. దేవుడు ఇశ్రాయేల్ మధ్య నివాసం చేశారు, అయితే మన యేసయ్య మన హృదయములో మనలోనే నివాసము చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన యేసయ్య మన యొక్క హృదయములో నివాసము చేసి మనకు కావలసిన ప్రతి అవసరత ఆయన మన కొరకు తీర్చాలి అంటే మన హృదయమును మనము పరిశుద్ధముగా ఉంచుకోవలసినటువంటి అవసరత ఉంది. ఒకవేళ అపవిత్రత మనలోనికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి బాధపడతారు, దుఃఖపడతారు, ఆయన బయటికి వెళ్ళిపోతారు. కనుక మనం దినదినము ప్రార్థన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసముండి మనలను చక్కగా ఆశీర్వదకరమైన మార్గములు నడిపించడానికి మనలను దేవుడు పరిశుద్ధపరచును కాక.